నందమూరి బాలకృష్ణ గారు. సింహం, మా సింహం, ఊర మా సింహం గర్జించి అడిగేస్తే బాక్స్ ఆఫీసులన్నీ బంబస్మం. సింహం, సమరసింహం, నరసింహం పదునైన పౌరుషంతో శత్రువుల్ని తరిమి తురిమి దేశం మీసం తిప్పిన బంబాలయ్య. సింహం, వీరసింహం, నటసింహం మాట తప్పడం, మడెం తిప్పడం తెలియని నిజాయితీ. తప్పు జరిగితే తొక్కిపట్టి నార తీసే దమ్ ధైర్యం. తెలుగు స్టేట్స్ నుండి యునైటెడ్ స్టేట్స్ వరకు అభిమానులందరూ చెయ్యెత్తి జై కొట్టే నినాదం. తల ఎత్తి నాలుగు దిక్కులు ముల్లోకాలు దద్దరిల్లేలా గర్వంగా పిలుచుకునే మంత్రం జై బాలయ్య, జై బాలయ్య. హ్యాపీ బర్త్డే టు నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నట వీరత్వం, నట వారసత్వంగా నందమూరి నటసింహం బాలకృష్ణ గారు 14 ఏళ్ల వయసులోనే తాతమ్మ కళ అనే చిత్రంలో బాలనటుడిగా చేసి తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు బాలకృష్ణ గారు. నందమూరి తారక రామారావు గారి దర్శకత్వంలో దానవీర సూరకర్ణ, శ్రీమద్ విరాట పర్వం, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలతో సహా అనేక సినిమాల్లో నటించారు. బాలకృష్ణ గారు వైవిధ్య భరితమైన పాత్రలు పోషించడమే కాదు, పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలను అలనోకగా చేసేశారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాతో తనలోని హీరోయిజాన్ని తొలిసారి ఆడియన్స్ కి పరిచయం చేశారు. తరువాత జననీ జన్మభూమి, మంగమ్మ గారి మనవడు, లారీ డ్రైవర్, నారీ నారీ నడుము మురారి, ముద్దుల మావయ్య, కృష్ణబాబు, శ్రీమన్నారాయణ, పాండురంగుడు సినిమాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు హీరోగా వచ్చిన తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369. ఈ సినిమా బాలకృష్ణ గారి సినీ కెరియర్ లో ఓ అద్భుతం. మళ్ళీ సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో నందమూరి నటసింహం వైవిధ్యమైన పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన చిత్రం భైరవ ద్వీపం. ఎవరు బాబు? నేనమ్మా, విజయ్ని. ఒకనాడు దెబ్బలతో మీ దగ్గరకు రాగా నాకు ఉపశమనం కలిగించారు. క్షుద్రశక్తి నుంచి తప్పించుకోవడానికి రక్షా కట్టి పంపించారు. ఆ రక్షాబలం ఉన్నంత వరకు నాకంతా జయమే జరిగిందమ్మా. ఇప్పుడు నేను భైరవ ద్వీపానికి బయలుదేరుతున్నానమ్మా. మళ్ళీ తమ ఆశీస్సు పొందాలని వచ్చానమ్మా. కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో అత్యధికంగా 11 సినిమాల్లో నటించారు బాలకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో 7, కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో 6 సినిమాల్లో నటించారు బాలకృష్ణ గారు. 1987లో అపూర్వ సోదరులు, భార్గవరాముడు, రాము, అల్లరి కృష్ణయ్య, సాహస సామ్రాట్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వా గోపాలుడు, భానుమతి గారి మొగుడు, ఇలా అత్యధికంగా 8 సినిమాల్లో నటించారు బాలకృష్ణ గారు. 100 చిత్రాలు పైగా నటించిన హీరోగా చరిత్రలో నిలిచారు బాలకృష్ణ గారు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో బసవతారక పుత్ర బాలకృష్ణ గారు చేసిన 100 చిత్రం గౌతమి పుత్ర శాతకరణి. తర్వాత ఎన్టీఆర్ గారి బయోపిక్ లో కథానాయకుడు, మహానాయకుడిగా బాలయ్య బాబు నట విశ్వరూపాన్ని చూపించారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సీమసింహం, పల్నాటి బ్రహ్మనాయుడు, లక్ష్మీ నరసింహ లాంటి ఫ్యాక్షన్, యాక్షన్ లాంటి సినిమాలతో థియేటర్స్ ని దడదడలాడించారు, ప్రేక్షకుల్ని అలరించారు, అభిమానుల్ని అల్లాడించారు. మువ్వా గోపాలుడు, ఆదిత్య 369, నరసింహనాయుడు, శ్రీరామరాజ్యం, గౌతమి పుత్ర శాతకరణి, సింహ లెజెండ్ సినిమాలకి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. బాపు గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు, నయనతార గారు సీతారాములుగా కనువిందు చేసిన చిత్రం శ్రీరామరాజ్యం. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన పైసా వసూల్ సినిమాలో ఒక ఇన్నోవేటివ్ బాలయ్య బాబు గారు కనిపిస్తారు. బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. అఖండ సినిమాకి ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు బాలయ్య బాబు గారు. గోపీచంద్ మల్నేని గారి డైరెక్షన్ లో వచ్చిన వీరసింహారెడ్డి వీర లెవెల్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసింది. లేటెస్ట్ గా అనిల్ రావుపూడి గారు, బాలకృష్ణ గారి కాంబినేషన్ లో ఎన్బీకే 108 రాబోతుంది. దిస్ టైమ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ అంటూ అభిమానులు ఆతృతగా ఎదురు చూసేలా చేశారు.
ఇటు సినీ రంగంలోనే కాదు అటు రాజకీయ రంగంలో కూడా బాలయ్య బాబు గారు లెజెండే. హిందూపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు. బాలయ్య బాబు గారు సినీ రాజకీయ రంగాల్లో అన్స్టాపబుల్ గా దూసుకుపోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. జై బాలయ్య. Hey guys. Hi, this is Venkatesh. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Nalampuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, dannu okkati.